ఎంతో ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు. ఆ అడవుల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన వృక్షజాతి, ఆకుపచ్చ రంగులో మెరిసే లోయలు, కొండల నుంచి నిరంతరం ప్రవహించే జలపాతాలు, గలగల పారే నదీ ప్రవాహాలు, అంతా ఒక అడవి. ఆ అడవిలోనూ అనేక రకాల ఆవరణ వ్యవస్థలు. ప్రతి ఆవరణ వ్యవస్థకు కొన్ని కనబడని హద్దులుంటాయి. ఆ హద్దుల్లోనే ఆయా రకపు జీవరాశులు మాత్రమే జీవిస్తాయి. ఒక ఆవరణ వ్యవస్థను దాటి మరొక ఆవరణ వ్యవస్థలోకి వెళ్ళి జీవించడం దుర్లభం. ఒక్క మనిషి అనే జంతువు మాత్రమే అన్ని ఆవరణ వ్యవస్థల్లోనూ జీవిస్తూ మనిషిగా అవతరించాడు. ఈ దశకు చేరుకోవడానికి మనిషికి 4 దశలు పట్టింది. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, బృహత్ శిలాయుగం. ఈ యుగాలలో జీవించిన రాతి కాలపు లేదా ఆది మానవులు రాతి యుగం మనుషులుగా గుర్తించబడినారు. ఇప్పుడు మనం నవీన శిలాయుగం మానవుని జీవన విధానము, సంస్కృతి గురించి తెలుసుకుందాం. లక్షల సంవత్సరాలుగా పాత రాతి యుగపు నలుపు తెలుపుల మానవుడి జీవితంలో క్రమక్రమంగా రంగులు ప్రవేశించాయి. చరిత్రలో ఒక ఇంద్రధనుస్సు పొడిచింది. ఆ ధనుస్సే నవీన శిలాయుగం. అది కొండలను, మైదానాలను ఏకం చేసింది. ఇప్పుడు మనం నవీన శిలాయుగపు వ్యవసాయ సంస్కృతిని గురించి తెలుసుకుందాం. కొండ గుహల్లో తలదాచుకున్న మానవుడు తానే స్వయంగా చెట్ల నీడల్లో గూడు నిర్మించుకున్నాడు. అటవీ చెట్ల కింద సంచరించిన మానవుడే తానే స్వయంగా పెంచుకున్న చెట్లు మొక్కల నీడల్లో ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. లక్షలాది సంవత్సరాల నుండి ప్రకృతి నుండి నేర్చుకున్న పాఠాలను నవీన శిలాయుగంలో ఆచరణలోకి తెచ్చాడు. వ్యవసాయం చేశాడు. గార్డెన్ చైల్డ్ అనే పురాతత్వ శాస్త్రవేత్త తన మ్యాన్ మేక్స్ హిమ్సెల్ఫ్ అనే పుస్తకంలో ఈ విధంగా అంటాడు. ఏ దేవతలో బాకా ఊది సంజ్ఞ చేస్తే ఒక్కసారిగా వేట పనిముట్లు పారేసిన పాతరాతి యుగపు మానవుడు వెంటనే వ్యవసాయం చేశాడని, పశువులను పెంచాడని అనుకోకూడదు అంటాడు. ఇదంతా క్రమ పరిణామ వికాసవాదాన్ని ఆయన బలపరిచాడు. ముందుగా ఎత్తైన ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహాలకు అడ్డుకట్ట వేసి నీటిని మలుపుకున్నాడు. తీగజాతి మొక్కలు, దుంపజాతి మొక్కలతో పాటు వరి, గోధుమ, బార్లీ, ప్రత్తి, జనుము మొదలైన పంటలు పండించాడు. పంట కాలం 3 నుంచి 4 నెలలుండడంతో స్థిర నివాసానికి అలవాటు పడ్డాడు. సమీపంలోనే కూరగాయల్ని సాగు చేశాడు. పండ్ల చెట్లను పెంచాడు. వ్యవసాయ సంస్కృతి అభివృద్ధి చెందుతుండగానే స్థిర జీవనాన్ని మెరుగుపరుచుకున్నాడు. కొండల ఉపరితలంపై సమతలంగా ఉండే చోట, మైదానంగా ఉండే ప్రాంతంలో 20 నుండి 30 గుడిసెల దాకా వేసుకున్నాడు. ఒక చిన్న సమూహంగా జీవించాడు. అలా సంఘజీవనం మొదలైంది. తల్లి తండ్రి వంటి కుటుంబ బంధాలు, విలువలు ఏర్పడ్డాయి. మృత్యు భయం తగ్గింది. ఆయు ప్రమాణం పెరిగింది. వేటను, ఆహార అన్వేషణను కొనసాగిస్తూనే సాగు చేశాడు. పశువుల మేతకై
ఎంత దూరం వెళ్ళినప్పటికీ తిరిగి గూటికి చేరుకునే క్రమంలో దగ్గరి దారినే ఎంచుకున్నాడు. అందుకోసం అతడు పదే పదే ఒకే మార్గంలో రావడం, తద్వారా కాలిబాటలు ఏర్పడ్డాయి. ఈనాటి దారులెన్నో, ఆనాటి కాలిబాటలే. మారుమూల పల్లె తొవ్వలు ఇప్పటికీ అట్లనే ఉంటాయి. సృజనాత్మక శక్తులను అలవర్చుకున్న మానవుడు వ్యవసాయం సాగు చేసే నేలలను గుర్తించాడు. అక్కడ చూసారు కదా, మనకి ఒక గుట్ట కనిపిస్తోంది. ఆ గుట్ట, దాని కింద చెరువు కనిపిస్తోంది. ఇది నవీన శిలాయుగానికి ఆరంభమైంది.